ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో దయచేసి మీరు ఎప్పుడూ కూడా మీకు తెలియని వారితో చాటింగ్ చేయకండి. నెవర్ చాట్ విత్ ఎన్ అన్నోన్ పర్సన్. మీకు తెలియని వారితో పొరపాటు కూడా చాటింగ్ చేయకండి. ఈ మధ్య మీరు గమనిస్తున్నారు లేదో, చాలా ఫేక్ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎవడో ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఒక మెసేజ్ వస్తుంది, హౌ ఆర్ యు అని వస్తుంది. మీకు గుబులు ఎవరు పంపించారో, నా గురించి అంత శ్రద్ధ ఎవరికి ఉందో, మా ఆయన నన్ను హౌ ఆర్ యు అని అడగడు, మా ఎవడ నన్ను హౌ ఆర్ యు అని అడగదు. నన్ను ఇంతగా పట్టించుకునే వాడెవడో అని అంటే వెంటనే ఎస్ఎంఎస్, హూ ఆర్ యు, నీకెందుకు చెప్పు, హూ ఆర్ యు. అడిగిన వ్యక్తి ఎవరో నిజంగా తెలిసినట్లయితే పక్కన పేరు పెడతాడుగా, నీ పేరు పెట్టి మరీ ఎస్ఎంఎస్ చేస్తాడుగా. ఎవడో తెలీదు ఒక ఎస్ఎంఎస్ పెట్టాడు, హౌ ఆర్ యు అని అంటే వెంటనే హూ ఆర్ యు. ఎన్నిసార్లు ఈ విధంగా పరిచయం లేని వారితో ఎస్ఎంఎస్లు, పరిచయం లేని వారితో ఫోన్ సంభాషణలు, పరిచయం లేని వారితో చాటింగ్లు చేసి ఎంతమంది తమ జీవితాలు నాశనం చేసుకోలేదు? కొత్తగా పెళ్ళయిన తర్వాత భర్త ఉద్యోగానికి వెళ్తాడు, భార్య ఏమో ఇంట్లోనే ఉండి ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అటుపక్క నుంచి స్వరం, బాగున్నావా, బాగున్నారా అని అంటే, ఎవరు మీరు, నేను ఎవరైతే మీకు ఎందుకు చెప్పండి, మీరు బాగున్నారా లేదా, అదేంటండి మీరు ఎవరో చెప్పుకుని నన్ను బాగున్నారా అని చెప్పి అంటున్నారు, ఇంతకీ మీరెవరు, నేను ఎవరైతే మీకు ఎందుకు లేండి, మీరు బాగున్నారా లేదా చెప్పండి, మీరు ఎవరో చెప్పకుండా నేను బాగున్నానో లేదో మీకు చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పండి, మీరు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మీ స్వరం మాత్రం ఎంత మధురంగా ఉందో, మీరు మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంది. పెళ్లి చేసుకుని 1 సంవత్సరం అయింది కానీ, 6 నెలలు అయింది కానీ మా ఆయన ఎప్పుడు ఈ మాట అన్నా, ఎవరో కానీ నా స్వరం అంటే పడి చచ్చిపోతున్నాడు. ఎవరో తెలియకుండా మాట్లాడడం ఏం బాగుంటుంది, ఫోన్ పెట్టేసేయండి. నేను ఫోన్ పెట్టేసానని మీరు అన్నంత మాత్రాన నేను ఎలా ఫోన్ పెడతానండి, ఇంత తీయని స్వరం, ఇంత చక్కని స్వరం, కాసేపు మాట్లాడితే ఏం పోతుంది చెప్పండి, నేనేం అసభ్యంగా మాట్లాడలేదుగా, కాని మాటలు కూడని మాటలు మాట్లాడలేదుగా, మంచిగానే మాట్లాడుతున్నాను, పైపెచ్చు మీ స్వరం బాగుందని చెప్పండి అంతేగా, ఏమిటో మాటలు. కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది కానీ మన సిస్టర్కి టెన్షన్, మళ్ళీ చేస్తాడో లేదో. నెక్స్ట్ డే వచ్చింది, మళ్ళీ ఫోన్ వచ్చింది, గబగబా వెళ్ళెత్తేసింది ఫోను. ఆ మనిషే, బాగున్నారా మేడం, మళ్ళీ ఎందుకు చేశారు, మళ్ళీ ఈవెందుకు ఎత్తింది, వాడిని అడుగుతుంది మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి, మరి మళ్ళీ ఎందుకు ఈమెత్తింది ఫోను. సంభాషణలు మొదలైనాయి. ఆ టైం అవడం ఆలస్యం, ఇంటి పని వంట పని మొత్తం అంతా గబగబా చేసేసుకోవాలి, ఆ పనికి మొదలు ఫోన్ చేస్తే వాడితో మాట్లాడాలి. వీళ్ళిద్దరి మధ్య పరిచయాలు బాగా పెరిగి బాగా మాట్లాడుకుంటున్నారు. ఆమె చెప్తుంది, ఆమె అడుగుతుంది, మీరు ఎవరినన్నా ప్రేమించారా, అతను చెప్తున్నాడు ప్రేమించాను, కానీ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను, మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, నా హృదయం పగిలిపోయింది, ఇప్పుడు ఆ బాధతోనే బాధపడిపోతూ ఉన్నాను, మరి మీ సంగతి ఏమిటి. దొరికాడు ఒక పనికి మాలుడు. నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించాను, అంతేకాదు చట్టా పట్టాలు వేసుకుని చాలా కాలం చాలా చోట్లకి వెళ్ళి తిరిగి వచ్చాం. ప్రెగ్నెంట్ని అయితే మా ఇంట్లో వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళి అబార్షన్ చేశారు, ఏమీ ఎరగకుండా ఈ బకరా దొరికేసరికి కట్టపెట్టేశారు, మొత్తం చెప్పేసింది. అయ్యో ఎంత చేశారా మీరు, ఇటువంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా మీకు, అవునా, మీకు మాత్రం ఎంత తక్కువ ఉంది చెప్పండి అని చెప్పి మొత్తం మనవాడు చెప్పడం మొదలుపెట్టాడు. అబ్బో తెగ చెప్పుకుంటున్నారు కబుర్లు. ఈ లోపల భర్త వస్తున్నట్టుగా అలికిడైతే గబగబా ఫోన్ పెట్టేసిన తర్వాత భర్త ఇంటికి వచ్చిన తర్వాత భర్త నడుక తలనొప్పిగా ఉంది, కాసేపు ఈ సోఫాలో పడుకుంటాను, డిస్టర్బ్ చేయొద్దని చెప్పి టేబుల్ మీద తన ఫోన్ పెట్టి పడుకున్నాడు. మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడేమో అని చెప్పి
టెన్షన్ పడి గబగబా వాడికి ఫోన్ ఫోన్ కొట్టింది. ఎవరికి? ఫోన్ ఫ్రెండు. అతను గబగబా ఫోన్ కొట్టింది. భర్త వచ్చేసాడు కాబట్టి తెలియక మళ్ళీ ఫోన్ చేసేస్తాడేమో, అనవసరంగా భర్త ముందు దొరికిపోతుందని చెప్పి గబగబా ఫోన్ కొట్టింది. ఆ ఫోన్ డైల్ చేయడం ఆలస్యం, టేబుల్ పైన ఉన్న భర్త ఫోన్ రింగ్ అవుతుంది. భర్తకేదో ఫోన్ వచ్చినట్టుందని చెప్పి గబగబా కట్ చేసింది. కాసేపు ఆగేసరికి మళ్ళీ అతనికి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మరలా టేబుల్ పైన ఉన్న భర్త ఫోన్ రింగ్ అవుతుంది. కట్ చేసింది, మళ్ళీ కట్ అయిపోయింది. నేను రింగ్ చేస్తే నా భర్తకు వస్తుంది ఏమిటి? మళ్ళీ ఫోన్ చేసింది, మళ్ళీ రింగ్ అవుతుంది, మళ్ళీ కట్ చేసింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఫోన్ చేసింది, నెమ్మదిగా వెళ్ళి చూస్తే సిస్టర్ నెంబరే. భర్తకు రెండు నెంబర్లు ఉన్నాయి, ఒకటేమో తంది, ఇంకొకటేమో భార్యకు తెలియనిది. ఇంటిలో నుంచి భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత స్వరం మార్చి భార్యకు ఫోన్ చేసి చాటింగ్ చేసేవాడు. భార్య అనుకుంది పరాయి వాడితో మాట్లాడుతున్నానని చెప్పి మొత్తం చెప్పేసింది. ఈ లోపల ఎవరో వచ్చారు, తలుపు తట్టారు. భార్య వెళ్ళి గబగబా తలుపు తెరిచింది. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వచ్చేశారు. ఏంటైనా ఏంటైనా అర్జెంటుగా రమ్మని చెప్పాను, ఏంటైనా. పడుకున్నట్టుగా నటించిన భర్త లేచి, ఇలాంటి చెడిపోయిన దాన్ని, పెళ్ళి కాక మునిపే కడుపు చేసుకున్న దాన్ని నాకెందుకు అంటకట్టారు మీరు? అయ్యో అయ్యో, ఏం మాటలు అయినా, ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ? ఎవరో మేమంటే గిట్టని వాళ్ళు, లేనిపోయినటువంటి మాటలు చెప్పుంటారు నాయన. ఎవరు చెప్పారని? మీ అమ్మాయే చెప్పింది. మీ అమ్మాయే తన నోటితోనే నాకే చెప్పింది చెడిపోయిందని, కడుపోయిందని, ఎక్కడికో తీసుకెళ్లి కడుపు తీయించారని, నేను ఒక బకర దొరికారని, నాకు మీరు అంటగట్టారని. మీ కూతురే ఏం పోయే కాలమే నీకు? మేమేదో నీ బ్రతుకు బాగు చేయాలని చెప్పి అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే మమ్మల్ని ఈ విధంగా బజారు కీల్చావేమిటే? అంతా చెప్పేశావా? ఎవడుకో చెప్పాడు అనుకుని నీకు చెప్పేశా? ఇల్లు గుల్లైపోయింది. ఆ కుటుంబం కాస్త ముక్కలు చెక్కలైపోయింది. ఈ మధ్యకాలంలో ఫేక్ ఫోన్ కాల్స్ ఎన్ని రావటం లేదు? ఈ మధ్యకాలంలో ఫేక్ చాటర్స్, సింపుల్గా ఎవరో ఐడి పెట్టుకుని చాటింగ్ చేసేవాళ్ళు ఎంతమంది బయలుదేరటం లేదు? ప్రభువు పేరట మనవి చేస్తున్నాం ప్రియ సహోదరులు, సహోదరులు, ఎంత వీలైతే అంత తక్కువ ఫోన్లో మాట్లాడండి. నేను అనుకుంటాను బహుశా మన భారతదేశంలో అతి తక్కువగా ఫోన్లో మాట్లాడేటటువంటి సేవకుల యొక్క కాంపిటీషన్ పెడితే ఖచ్చితంగా నేనే వస్తానేమో నెంబర్ వన్గా, ఖచ్చితంగా నా పేరే వస్తుందేమో నెంబర్ మొదటి ప్లేస్లో. ఎందుకని? ఫోన్లో బహు తక్కువ మాట్లాడతాం. ఒకవేళ మాట్లాడేది ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మన సంఘం కొరకు, మన సేవ కొరకు, మన పరిచర్య కొరకు. ఈ ఫోన్ నేను కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, సైలెంట్ మోడ్లోనే ఉంది. మీకు తెలుసా విషయం? సైలెంట్ మోడ్లోనే ఉంటుంది. ఎందుకని? నాకు దేవుడు ఒక భార్యనిచ్చాడు, ఇద్దరు కుమారునిచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక అద్భుతమైన సంఘాన్ని ఇచ్చాడు. ఇది చాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, వ్యర్థమైన వాటికి సెల్ ఫోన్ వాడమాకు, వ్యర్థమైన సంభాషణలకు సెల్ ఫోన్ వాడమాకు, పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయొద్దు. ఈరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకో. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పాడు చేసుకోకుండా సమయాన్ని బహుజాగ్రత్తగా కాపాడుకోవాలని బైబుల్ సెలవిస్తుంది. సెల్ ఫోన్లో అస్తమాను మాట్లాడేవాళ్ళు, పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకునేవారు, వారికి దేవుడు అంటే లెక్కలేదు, దేవుని మాట అంటే లెక్కలేదు, బైబుల్ అంటే లెక్కలేదు. దయచేసి సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. రెండు, అస్తమాను చాటింగ్లో కూర్చొని చాటింగ్ చేసేవాళ్ళు, మీరు సమయాన్ని పాడు చేసుకుంటున్నారు, మనస్సును పాడు చేసుకుంటున్నారు. చాటింగ్కి ఒక జబ్బు ఉంది, ఏంటో తెలుసా? నువ్వు ఏదైనా ప్రశ్నించావనుకోండి, ఎదుటివాడు ఏం జవాబిస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటావు.
వాడు ఒకవేళ జవాబు ఇచ్చాడు అనుకో, మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తావు, మళ్ళీ దానికి వాడు ఏం జవాబు ఇస్తాడో చూస్తావు. మళ్ళీ మీరు జవాబు ఒక ప్రశ్న వేస్తే మళ్ళీ జవాబు. ఇది ఒక మాయ రోగం, ఇది గ్యాంగ్రీన్ లాంటి ఒక ఎలర్జీ. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటారా, అనవసరంగా చాటింగ్ చేయను, అపరిచితులతో చాటింగ్ చేయను, ఫోన్లో మాట్లాడను, వ్యర్థమైన సంభాషణలకు తావివ్వను, నా ఫోన్ని ఎప్పుడూ కూడా సేఫ్ మోడ్లోనే పెట్టుకుంటాను. మీ కంప్యూటర్ని సేఫ్ మోడ్లో పెట్టుకోండి, మీ మొబైల్ ఫోన్ని సేఫ్ మోడ్లో పెట్టుకోండి. అలా కంప్యూటర్ని కానీ లేదా మొబైల్ ఫోన్ కానీ సేఫ్ మోడ్లో పెట్టుకున్నట్లయితే యాదృచ్ఛితంగా మీకు తెలియకుండానే పనికిమాలిన వెబ్సైట్స్ కొన్నిసార్లు పాపప్ అవుతూ ఉంటాయి, అటువంటి వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉంది, ఆ బ్లాకర్స్ను పెట్టుకోండి. మూడు, సాధ్యమైనంత వరకు రాత్రి 10 గంటల తరువాత సెల్ ఫోన్ జోలికి వెళ్ళకండి, కంప్యూటర్ జోలికి వెళ్ళకండి. 10 గంటల తర్వాత సెల్ ఫోన్ అలాగే మీ యొక్క ల్యాప్టాప్ కట్టిపడేయండి. అనాలిసిస్ ప్రకారము ఈ బూతు బొమ్మలు చూసేవాళ్ళు, ఈ బూతు మాటలకు చాటింగ్కి బానిసైపోయిన వాళ్ళు సహజంగా రాత్రి 10 గంటల తర్వాతే అందులో ముమ్మరంగా బిజీగా ఉంటారని ఎనాలిసిస్ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నైట్ 10 తర్వాత ల్యాప్టాప్ తెరవకండి, ఫోన్ పక్కన పెట్టేసేయండి. ఇది ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయము. అంతేకాకుండా కొన్నిసార్లు చాటింగ్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఇబ్బంది పరిచేటటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ఇబ్బంది పరిచేటటువంటి ప్రశ్నలు వేసి మీ దగ్గర నుంచి లోగుట్టు లాగాలని ప్రయత్నం చేస్తారు. దయచేసి వినండి, ఎవరైనా మీరు జవాబు ఇవ్వడానికి ఇబ్బంది పడే ప్రశ్న వేస్తే ఇమ్మీడియట్గా అతన్ని బ్లాక్ చేసి పడేయండి, ఇమ్మీడియట్గా బ్లాక్ చేసి పడేయండి. చాటింగ్లో కానీ లేదా ఈమెయిల్స్లో కానీ ఫోన్స్లో కానీ ఎస్ఎంఎస్లు పంపించడంలో కానీ మిమ్మల్ని ఇబ్బంది పరిచే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారిని బ్లాక్ చేసి పడేయండి. మన కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి సేవలో ఉన్న వారిని ఇబ్బంది పరిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వారిని బ్లాక్ చేసి పడేస్తాం, వారి మెంబర్షిప్ని కట్ చేసి పడేస్తాం. ఎందుకని, వారు ఇటువంటి పరిచర్యలో ఇటువంటి మందిరంలో అడుగు పెట్టడానికి యోగ్యులు కాదు అని చెప్పి అటువంటి వారిని మెంబర్షిప్ కట్ చేసి పడేస్తాం. మెంబర్షిప్ కట్ చేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నట్లయితే జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాం, కుదురుగా కూర్చుంటున్నారో లేదో గమనిస్తూ ఉంటాం. ఒకవేళ పిచ్చి వేషాలు వేస్తే 2 రెక్కలు పట్టుకొని గేటు బయట వెయ్యమని చెప్పి మన కమాండో టీమ్స్ బ్రదర్స్కి అలాగే సిస్టర్స్కి నేను ఖచ్చితమైన ఆర్డర్స్ ఇచ్చాను. ఎవరైనా మన మందిరంలోకి వచ్చిన తర్వాత పరిచర్యలో పాలు పంచుకుంటున్న వారిని కానీ మందిరంలో కూర్చుంటున్న వారిని కానీ ఇబ్బంది పరుస్తున్నట్టుగా కనిపించిన, ఇబ్బంది పరుస్తున్నట్టుగా తెలిసిన, మొదటిగా చేసే పని అంటే తెలుసా, బ్లాక్ చేసి పడేస్తాం వారి మెంబర్షిప్ని. ఇంకా పిచ్చి వేషాలు వేస్తే 2 చేతులు పట్టుకొని గేటు బయట వేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాను. కారణం తెలుసా, ఈ మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ దేవుని ఇంటిలో అడుగు పెడుతున్నారు. అటువంటి దేవుని ఇంటిలో అడుగు పెట్టిన మనము ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించాలి, సేవించాలి, ప్రశాంతంగా ప్రార్థించాలి, వాక్యము ధ్యానించాలి. దీనికి వ్యతిరేకంగా మనం ప్రశాంతంగా జీవించడానికి వ్యతిరేకంగా ఎవరు అఘోరించినా వ్యవహరించినా కఠినంగానే మన కల్వరి టెంపుల్లో నిర్ణయాలు తీసుకోబడతాయి, బ్లాక్ చేసి పడేస్తాం. ఒక సంఘానికి క్షేమం కాదు ఈ వ్యక్తి వల్ల, పరిచర్య చేసేవారికి క్షేమం కాదు ఈ పాపిష్టి దాని వల్ల, ఈ పాపిష్టి వ్యక్తి వల్ల అని అనిపించినప్పుడు అటువంటి వారిని బ్లాక్ చేసి పడేస్తున్నాం. మరి నీ వ్యక్తిగత జీవితం పట్ల నువ్వు ఇంకెంత జాగ్రత్త వహించాలి? నీకు నీ సాక్ష్యానికి, నీకు నీ జీవితానికి, నీకు నీ కుటుంబానికి. ఆ వ్యక్తి వల్ల, ఆ మనిషి వల్ల, అతని మాట తీరు వల్ల, అతని ప్రవర్తన వల్ల, అతని చాటింగ్ వల్ల, అతని ఫోన్ కాల్స్ వల్ల ప్రమాదము పొంచి ఉంది అని మీరు భావిస్తే బ్లాక్ చేసి పడేసేయండి, కట్ చేసి పడేసేయండి. ద
దరిదాపులు కూడా రానివ్వకండి. ఇది ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కొన్నిసార్లు కొంతమంది అబ్బాయిలు వచ్చి, కొంతమంది తమ్ముళ్ళు అలాగే చెల్లెళ్ళు వచ్చి అంటూ ఉంటారు, అన్న పదే పదే ఫోన్ చేస్తూ, పదే పదే విసుగిస్తూ, పదే పదే ఎస్ఎంఎస్లు పెడుతూ, నన్ను బాధిస్తుందన్న, వేధిస్తున్నాడన్న, నన్ను ఏం చేయమంటారు? దానికి కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు. నెంబర్ మార్చచ్చుగా, ఏమండి నెంబర్ మార్చచ్చుగా, లేదా ఆ వ్యక్తిని బ్లాక్ చేసి పడేసేయచ్చుగా. మీకు తెలుసా, మీ సెల్ ఫోన్స్లో సహజంగా ఆ నెంబర్ని బ్లాక్ చేసే సిస్టమ్ ఉంది తెలుసా? మీరు వెళ్ళి సెటింగ్స్కి వెళ్ళి పలా నెంబర్ని బ్లాక్ చేయమంటే ఆ నెంబర్ దగ్గర నుంచి మీకు ఎస్ఎంఎస్ రాదు, ఫోన్ కాల్ రాదు. ఆ విషయం మీకు తెలుసా? మీకు ఆ విషయం బాగా తెలుసు. కానీ ఏమిటో ఎక్కడో ఇంత ఆశ, అప్పుడప్పుడు ఎస్ఎంఎస్ వస్తే బాగుంటుంది, అప్పుడప్పుడు ఫోన్ చేస్తే బాగుంటుంది. వాడికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసేస్తాం, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చిందేమో చూసుకుంటాం, మళ్ళీ ఎస్ఎంఎస్ పెట్టాడేమో చూసుకుంటాం. ఏం కాలం గట్టి చెప్పండి, మీకు బాగా తెలుసుగా. ఆ కాలంలో కొట్టుకుపోకండి, కొన్ని ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అందులో తెలియని వారితో చాటింగ్ చేయకండి, తెలియని వారికి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమాకండి, తెలియని వారికి మీ ఫొటోస్ షేర్ చేయకండి. చెల్లెళ్ళు తమ్ముళ్ళు జాగ్రత్త, మీ ఫొటోస్ దయచేసి ఇంటర్నెట్లో ఫ్రెండ్స్ అడిగారని చెప్పి ఎవరికి పడితే వారికి పంపించకండి. ఈరోజులో దుర్మార్గులు మీ ఫొటోస్ను మార్ఫింగ్ చేసి ఆ ఫొటోస్లో నగ్నత్వాన్ని జొచ్చింపజేసే వాళ్ళు, దుర్మార్గులు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, ఎవరికి పడితే వారికి మీ ఫొటోస్ను పంపించకండి, మీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయకండి. దానివల్ల నష్టాలు కష్టాలు కొని తెచ్చుకోమాకండి. యు గాట్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇంకొక విషయం నేను చెప్పనివ్వండి, మీకు ఎప్పుడైనా మీ నెంబర్కి పలానా కంపెనీ వాళ్ళు లాటరీ తీయగా మీ నెంబర్కు 200 కోట్ల రూపాయలు వచ్చినవి ఇమీడియట్గా మీ డీటెయిల్స్ పంపిస్తే ఆ 200 కోట్లు లేక 2 కోట్లు 3 కోట్లు పంపించేస్తాము అనే ఎస్ఎంఎస్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చిందని వచ్చి చూపిస్తారా? అవునా? సరే, మీలో ఎంతమంది ఆ ఎస్ఎంఎస్ వస్తే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పంపించిన వాళ్ళు ఉన్నారా? ఉంటే చేజూపిస్తారా? ఇన్ఫర్మేషన్ పంపించాము. ఈ మధ్య ఒక సహోదరుడు వచ్చాడు, వచ్చి అన్నా ఏమైందయ్యా, 2 కోట్లన్నా తెల్ల కోట్ల నల్ల కోట్ల కాదన్నా, నాకు వచ్చేసినాయి అన్నా. ఎక్కడి నుంచి బాబు? ఇదిగో అన్నా ఎస్ఎంఎస్. ఏం చేశావు? ఎన్ని డీటెయిల్స్ పంపించానన్నా. మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఆ ప్రాసెస్ చేస్తున్నారంట, వెంటనే 30,000 రూపాయలు పంపించమన్నారు. ఏం చేశావు? పంపించానన్నా. ఆ తర్వాత ఏమైంది? 30,000 రూపాయలతో ప్రాసెస్ మొదలైపోయిందంట, అక్కడ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారంట, ట్రాన్స్ఫర్కి 110,000 రూపాయలు అవుతుందంట, అది ట్రాన్స్ఫర్కి 110,000 రూపాయలు పంపిస్తే పంపిస్తే వచ్చేస్తాయంటన్నా. మరి ఏం చేశావు? పంపించానన్నా. ఏం పంపించావు? 110,000 రూపాయలు. ఇంతకి పక్కన పెట్టు, మొత్తం ఎంత పంపించావు? 170,000 రూపాయలు పంపించానన్న. సరే, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏమిటో నన్న, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందన్నా. అప్పుడు చెప్పా, ఇంకా ఫోన్ ఆనే. అరే, మీకెలా తెలుసు? జాగ్రత్త. ఈ రోజుల్లో ఈ సోషల్ నెట్వర్క్లో ఎంత ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయో, అపరిచితులు ప్రేమగా మాట్లాడితే దయచేసి యాక్సెప్ట్ చేయకండి. అపరిచితుల యొక్క ప్రేమ మనకు అవసరం లేదు. పరిచితుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడో, ఆయన ప్రేమ మనకు చాలు. వివాహం అయింది, భర్త ఉన్నాడు, వివాహం అయింది, భార్య ఉన్నది, పిల్లలున్నారు, వారి ప్రేమ చాలు. మీకు తెలుసా అండి, మనం మొక్కల్ని ప్రేమిస్తాం. ఒక అమ్మాయి వచ్చి అదే అడిగిందంట, మొక్కల్ని ప్రేమిస్తారు ఆ తర్వాత కోసేస్తారు, జంతువుల్ని ప్రేమిస్తారు ఆ తర్వాత కోసి తినేస్తారు, ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్నేం చేస్తావు? అమ్మ నిజమా కాదా? మొక్కల్ని ప్రేమిస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు?
పువ్వులు కోసేస్తారు, తోటకూర గోంగూర కోచి పడేస్తారు. జంతువులను ప్రేమిస్తాం, బర్రెలను ప్రేమిస్తాం, గొర్రెలను ప్రేమిస్తాం, మేకలను ప్రేమిస్తాం, కోడిని ప్రేమిస్తాం, వీటన్నిటిని ప్రేమించి మేత వేస్తాం, ఆ తర్వాత కోసేస్తాం. ఆ అమ్మాయి అంటుంది, ప్రేమిస్తారు కోసేస్తారు, ఇప్పుడు నువ్వేం చేస్తావు నాయన నన్ను? ఏముంది? కోసేస్తాడు. జాగ్రత్త. ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితాలను మోసం చేయడానికి సైతాను కంకణం కట్టుకుని ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మీయతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను పోయేటటువంటి ఏ అంశానికి మీ జీవితంలో చోటు ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి చెప్తున్నా, ఎవరైనా చాటింగ్లో కానీ లేదా ఫోన్లో కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇబ్బంది పడే విధంగా, ఇబ్బంది పడే జవాబులు ఇచ్చే విధంగా మాట్లాడుతుంటే కట్ చేసి పడేసేయండి. ఒక ఫోన్లోనే కాదు, వర్క్ చేసే చోట, పనిచేసే చోట ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పరిచే ప్రశ్నలు వేస్తే వారిని కట్ చేసి పడేసేయండి. వాళ్ళతో మాట్లాడకండి, వారితో పరిచయం కంటిన్యూ చేయకండి. ఎందుకని? అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నాడు. ఓ పని చేయండి, అతనికి ఒక బైబుల్ ఇచ్చేసేయండి. ఏం చేయండి? ఒక బైబుల్ కొనుక్కొని తీసుకెళ్ళి, బ్రదర్ ఈ బైబుల్ చదవండి, వచ్చే ఆదివారం మా కలవర్ టెంపుల్కి రండి. మళ్ళీ వచ్చాడు అనుకోండి, బ్రదర్ బైబుల్ చదవండి, వచ్చే ఆదివారం మా కలవర్ టెంపుల్కి రండి. వాడు చూస్తాడు మళ్ళీ, బ్రదర్ ఈ బైబుల్ చదవండి, వచ్చే వారం మా కలవర్ టెంపుల్కి రండి. ఇంకా నీ జోలికి రాడు, వస్తాడంటారా? సో అనవసరంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ ఒక్కరికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయకండి. చివరిగా, ఈ సోషల్ నెట్వర్క్ని దయచేసి ఒక్క సువార్తను, దేవుని గూర్చినటువంటి విషయాలను షేర్ చేయడానికి తప్పించి మరి దేనికి వాడకండి? వాడాల్సిన అవసరము ఉందంటారా? లేదు. ఒక ఆత్మీయుడు అయినట్లయితే ఈ సోషల్ నెట్వర్క్ని ఉపయోగించండి. దేనికోసం? మీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించడం కోసం, ఇతరుల ఆత్మీయ జీవితాన్ని పెంపొందించడం కోసం ఉపయోగించండి. చక్కని వాక్యాలు షేర్ చేయండి. మన ఫేస్బుక్, మీళ్ళు ఎంతమంది కల్వరి టెంపుల్ ఫేస్బుక్ను ఉపయోగిస్తున్నారో చేజూపించండి. చాలా తక్కువ మంది. మీలో ఎంతమంది ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉన్నారో చేజూపించండి. చాలా ఎక్కువ మంది. మన కల్వరి టెంపుల్ ఫేస్బుక్ అకౌంట్ మీకు తెలుసా? ఐడి మీకు తెలుసా? వినండి, kalvaritemple.hyderabad. ఇది మన అఫీషియల్ ఫేస్బుక్ ఐడి, facebook.com/kalvaritemple.hyderabad. ఇదొక్కటే మన అఫీషియల్ ఫేస్బుక్ ఐడి. ఇందులో లాగిన్ అవ్వండి, ఇందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఒక అద్భుతమైన షార్ట్ మెసేజ్, చక్కని వాగ్దానం అందులో పొందుపరచబడుతుంది. అంతేగాని మన కల్వరి టెంపుల్ యాప్ ఉంది, మీకు తెలుసా విషయం? కల్వరి టెంపుల్ యాప్ ఉంది, కల్వరి టెంపుల్ మొబైల్ యాప్. గూగుల్ ప్లేకి వెళ్ళండి, కల్వరి టెంపుల్ అని కొట్టండి, మన కల్వరి టెంపుల్ యాప్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు ఒక చక్కని వాగ్దానాన్ని, వర్తమానాలను మీరు మీ సెల్ ఫోన్లోనే ఆ కల్వరి టెంపుల్ యాప్ ద్వారా మీరు పొందుకోవచ్చు. కల్వరి టెంపుల్ వెబ్సైట్ మీకు తెలుసా? kalvaritemple.in, kalvaritemple.in ఈజ్ అవర్ వెబ్సైట్. విజిట్ చేయండి, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్డేట్స్ ఉంటాయి చూడండి, వర్తమానాలు అప్డేట్ చేయబడతాయి వినండి. ఫేస్బుక్లో ప్రతిరోజు 5 minutes కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక చక్కని 5 minutes మెసేజ్ ప్రతిరోజు మన వాళ్ళు పెడుతున్నారు. అద్భుతమైనటువంటి మెసేజ్, 5 minutes కెన్ చేంజ్ యువర్ లైఫ్. 5 నిమిషాలు మీ జీవితాన్ని మార్చేయగలవు. ప్రతిరోజు ఫేస్బుక్ విజిట్ చేయండి. మన కల్వర్ టెంపుల్ .hyderabad విజిట్ చేయండి. ఉదయం లేచిన వెంటనే బైబుల్ చదవండి, ప్రార్థన చేయండి. ఇది మీ జీవితంలో అలవాటుగా చేసుకోండి. ఉదయం లేచిన వెంటనే మీ సెల్ ఫోన్ తెరవకండి, సెల్ ఫోన్ ఆన్ చేయకండి, ఎవరు ఎస్ఎంఎస్ పంపించారో, ఎవరు ఫోన్ చేశారో చూడకండి. మీరు లేచిన వెంటనే మీ బైబుల్ తెరవండి. అది దేవుడు పంపించిన ఎస్ఎంఎస్, దేవుడు పంపించిన మెసేజ్, ఈ పరిశుద్ధ గ్రంథము. దీన్ని తెరవండి, దీన్ని చదవండి. అందుకు ఎప్పుడు చెప్తూ ఉంటా, ఉదయం లేచిన వెంటనే ఒక 20 నిమిషాలు బైబుల్ చదవండి, ఒక 20 నిమిషాలు ప్రార్థన చేయండి. కష్టమంటారా? ఒకప్పుడు 1-day matches ఉండేవి, 50 ఓవర్లు ఆడేవాళ్ళు.
రోజంతా తినేసేవాళ్ళం. కానీ ఇప్పుడు T20 వచ్చింది, 20 అవర్స్లో మ్యాచ్ అయిపోతుంది చాలా స్పీడ్గా. కాబట్టి నేను 20 ఫార్ములా ఒకటి మేము తీసుకొచ్చాను. ఏమిటి? 20 మినిట్స్ ఉదయం లేచిన వెంటనే బైబుల్ చదవండి, 20 మినిట్స్ ప్రభుతో మాట్లాడండి. మొదటి ఒక 40 నిమిషాలు, వీలైతే ఒక గంట సేపు మొదటి గడియ ప్రభుకి ఇచ్చేసేయండి. మరలా ప్రతిరోజు ఉదయము 5 గంటల నుంచి 6 గంటల వరకు దేవునితో మొదటి గడియ, దేవునితో ఒక గడియ. మన కల్వరి టెంపుల్లో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు నేను వస్తున్నాను, వాక్య పరిచర్య చేస్తున్నాను ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు. ఎవరైతే దేవునితో మొదటి గడియ గడపాలని ఆశపడుతున్నారో, మన కల్వరి టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నవారు రావాలని ఆశపడితే రండి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి వాక్యానుసారంగా జీవించి దేవునితో ఒక గడియను స్టార్ట్ చేసి, దేవునితో మొదటి గడియను స్టార్ట్ చేసి దేవుని మందిరంలో మొదటి గడియ గడిపి ఆ తర్వాత మీరు మీ పనులకు వెళ్ళండి. ప్రతి రోజు ఉదయం 5 ఓ క్లాక్ నుంచి 6 ఓ క్లాక్ వరకు దేవునితో ఒక గడియ గడుపుదాం, రండి. ఒకవేళ రాలేని వాళ్ళు మీ ఇంటిలోనే ఉదయము 5 గంటలకు లేవండి. మీకు తెలుసో లేదో, ఉదయం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు ఆరాధన ఛానల్లో మన కల్వరి స్వరం ప్రతిరోజు ప్రసారమవుతుంది. లేచిన వెంటనే వాక్యాన్ని వినండి. ఆ తర్వాత మీరు మీ బైబుల్ తెరవండి, ఒక మూడు చాప్టర్స్ బైబుల్ చదవండి, దేవునితో ఒక 15-20 మినిట్స్ ప్రార్థనలో గడపండి. దినములో మొదటి గడియ దేవునికి ఇవ్వండి. పడుకోబోయే ముందు ఒక 15 నిమిషాలు బైబుల్ చదవండి, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయండి, ఒక అరగంట సేపు. దినములో ఒక 15 నిమిషాలు ఉదయం లేచిన వెంటనే 15 నిమిషాలు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ఒక అరగంట సేపు. సాయంత్రం పడుకోబోయే ముందు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయండి, ఒక 15 నిమిషాలు బైబుల్ చదవండి, ఒక అరగంట సేపు. దినములో ఒక 15 నిమిషాలు ఎవరితోనైనా ప్రభు గురించి మాట్లాడండి, ప్రభు గురించి చెప్పండి. చాటింగ్ చేస్తున్నప్పుడు ప్రభు గురించే మాట్లాడండి, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ప్రభు గురించి మాట్లాడండి. ఎవరో ఒకరిని ప్రభు సన్నిధికి నడిపించడానికి వారంలో కనీసం 1-2 సార్లైన ప్రయత్నం చేయండి. అది మన కనీస బాధ్యత, మర్చిపోకండి. ఆధ్యాత్మిక జీవితంలో మనం విజయం సాధించాలంటే ఈ ప్రాథమిక సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. చాలామంది ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేస్తారు, కంప్యూటర్ ఆన్ చేస్తారు. దేనికి చెప్పండి? మీరు బైబుల్ని తెరవండి, మోకరించండి, ప్రభువుతో మాట్లాడండి. బైబుల్లో ఉన్నటువంటి వచనాల ద్వారా ప్రభువు మీతో మాట్లాడలాగున అవకాశం ఇవ్వండి. ఈరోజు మీలో ఎంతమంది నాకు మాట ఇస్తారు, ఉదయం లేచిన వెంటనే 15-20 మినిట్స్ మేము ప్రభుతో మాట్లాడతాం, 15-20 మినిట్స్ బైబుల్ చదవటం ద్వారా ప్రభు మాతో మాట్లాడడానికి అవకాశం ఇస్తాం, అలాగే పడుకోబోయే ముందు 15 మినిట్స్ ప్రభుతో మాట్లాడతాం, 15 మినిట్స్ ప్రభు యొక్క స్వరం బైబిల్ ద్వారా వింటాం, ఇలా కనీసము ఉదయం లేచిన వెంటనే 1/2 నుంచి 1 గంట సేపు అన్న మేము ప్రభుతో గడపడానికి ఇష్టపడతాము, అది ప్రారంభిస్తాము అన్నవారు చే చూపిస్తారా? ఎవరైతే ఇది చేస్తారో ఖచ్చితంగా వారు పాపం పైన జయమును పొందుకుంటారు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎందుకో తెలుసా? మీరు ఎప్పుడైతే ఉదయమే లేచి మోకరిస్తారో, ఇక మీరు దేవుని ఎదుట మోకరించువాడు సైతాను ఎదుట తలదించడు. ఆ విషయం మీకు తెలుసా? మీరు యేసయ్య ఎదుట మోకరిస్తే సైతాను ఎదుట తల వంచరు. మీరు యేసయ్య ఎదుట మోకరించకపోతే సైతాను ఎదుట తలదించేస్తారు. మర్చిపోమాకండి. మనం ప్రతిరోజు తల ఎత్తుకొని తిరగాలంటే, జయ జీవితం జీవించాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయము దేవునితోనే మన దినాన్ని ప్రారంభించాలి. అలా మీరు మీ బైబుల్ని చదివి ప్రభుతో గడిపిన తర్వాత, ఒకవేళ సెల్ ఫోన్లో మన కల్వరి టెంపుల్ అందించే వర్తమానం 5 మినిట్స్ చక్కని ఇలుస్ట్రేషన్, చక్కని ఉపమానంతో చక్కని వర్తమానము ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాం, అది వీక్షించండి, వినండి, వెంటనే షేర్ చేయండి. ఎంతమందికి మీరు షేర్ చేయగలరో అది షేర్ చేయండి. స్వచ్ఛమైన వాక్యాన్ని, చక్కని జీవిత సత్యాలను ఎంతమందికి మీరు షేర్ చేయగలరో షేర్ చేయండి. ఎంతమంది ఆ మెసేజ్ని లైక్ చేయగలరో లైక్ చేయండి. మీరు చూసిన ప్రతిసారి షేర్ చేయండి, లైక్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల
లైక్ చేయడం వల్ల మన వెబ్సైట్ను చూసేవారి సంఖ్య పెరుగుతుంది. దానివల్ల ఎంతోమంది దీవించబడతారు. మీలో చాలామందికి ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయని, ఐడీస్ ఉన్నాయని మీరు ఇందాక చేయి చూపించారు కదా. సరే, మీరు ఫేస్బుక్లో చక్కని వాక్యాలు చూస్తారు కదా, వాగ్దానాలు చూస్తారు కదా. మన ఫేస్బుక్ .com వచ్చి, మన ఫేస్బుక్ కలవరి టెంపుల్ .hyderabad వచ్చి మీరు చక్కని కామెంట్స్ ఇస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా నాకు టైం ఉంటే, ఈ మధ్యకాలంలో టైం నాకు సరిపోవట్లేదు కాబట్టి నేను విజిట్ చేయలేకపోతున్నాను, కానీ ఎప్పుడైనా నాకు టైం దొరికి విజిట్ చేస్తే, మన ఫేస్బుక్ అకౌంట్ విజిట్ చేస్తే కొంతమంది చక్కని కామెంట్స్ ఇస్తారు, లైక్ చేసి కామెంట్స్ ఇస్తారు. అలా కామెంట్ చేసినప్పుడు ఇంత చక్కగా కామెంట్ చేసిన బ్రదర్ ఎవరు అని చెప్పి నేను అతని ఐడి మీద కొట్టాననుకోండి, అది అతని హోమ్ పేజీ తీసుకెళ్తుంది. ఇక్కడేమో చక్కని కామెంట్స్, అలా వెళ్తే చాలు, అక్కడ అన్ని సినిమా ఫోటోలే, అక్కడ అన్ని సినిమా కబుర్లే, అక్కడ అన్ని హీరోయిన్ ఫోటోసు, హీరో ఫోటోసు, మిగిలినవన్నీ. అదేమిటి, మన బ్రదర్ ఏమో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఆమేన్ బ్రదర్, గ్లోరీ టు గాడ్ బ్రదర్, వండర్ఫుల్ బ్రదర్ అని. ఇక్కడ అంటే మనోడికి రెండు జీవితాలు, కాయిన్కి ఎలా రెండు వైపులు ఉంటాయో మనవాడికి రెండు వైపులు. ఓ ప్రశ్న వేస్తున్నాను, ఇది నీ జీవితంలో వాస్తవమా కాదా? ఈ ఫేస్బుక్ అకౌంట్కు వెళితే అమ్మా సిస్టర్స్ మీరేం తక్కువ కాదు. నేను కొన్నిసార్లు బ్రదర్స్ చూస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారో చూద్దాం, చక్కని కామెంట్స్ పెడతాను చెప్పి నేమ్ మీద కొడితే చాలు, అక్కడికి వెళ్ళేసరికి ఏవేవో ఉంటున్నాయి అక్కడ. అప్పుడు అనిపిస్తుంది వీళ్ళు కేవలము పెదవులతో మాత్రమే దేవుణ్ణి ఆరాధించే వారిగా తయారయ్యారు, కానీ హృదయంలో మార్పు ఇంకా రాలేదు. మీరు ప్రభువు బిడ్డలైతే మీ అకౌంట్ తెలియచేయాలి, ఇది పరిశుద్ధమైన వ్యక్తికి సంబంధించిన అకౌంట్, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రీస్తు కుమార్తె యొక్క అకౌంట్, క్రీస్తు కుమారుని యొక్క అకౌంట్ అనేది లోకం తెలుసుకోవాలి. అంతేగాని మీ అకౌంట్స్లో చెత్తా చెదారాన్ని పోస్ట్ చేయమాకండి, పనికి మాలిన వాటిని పోస్ట్ చేయమాకండి, ఆత్మీయ సంబంధమైన వాటిని పోస్ట్ చేసి మీ జీవితాలను దిద్దుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక నుంచి సోషల్ నెట్వర్క్ను మేము ఆత్మీయ విషయాల కొరకే వాడతాము, చెత్తా చెదారం కొరకు వాడము.